తుంగతుర్తి నియోజకవర్గంలోని తిరుమలగిరి మండల సర్వ సభ్య సమావేశంలో పాల్గొన్నారు ఎమ్మెల్యే డాక్టర్ గాధర్ కిషోర్ కుమార్. తిరుమలగిరి మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మండల సర్వ సభ్య సమావేశంలో పాల్గొని వివిధ శాఖల అధికారులతో మాట్లాడుతూ తమ నివేదికలను అడిగి తెలుసుకున్నారు తుంగతుర్తి శాసనసభ్యులు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ నెమరుగొమ్మల స్నేహలత సురేందర్ రావు, మార్కెట్ చైర్పర్సన్ కొమ్మినేని శ్రవంతి సతీష్ కుమార్, జెడ్పీటీసీ దూపటి అంజలి రవీందర్, పిఎస్సిఎస్ చైర్మన్ పాలేపు చంద్రశేఖర్, ఎంపీటీసీలు, సర్పంచ్లు, వివిధ శాఖల మండల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. వాటిని మళ్ళీ అసెంబ్లీలో తీర్మానం చేపించి ఆ బిల్స్ కూడా మళ్ళీ గవర్నర్ పంపాలనేటువంటి ఆలోచన, మిగిలిపోయినటువంటి అంశాలు ఏవైతే చాలా దగ్గరగా ప్రజలకు ఉన్నాయో వాటిని ఇమీడియట్గా పరిష్కరించాలనేటువంటి ప్రయత్నంలో భాగంగా నియోజకవర్గానికి ఈ దఫా రెండవ దఫా దళిత బంధు కింద తిరుమలగిరి మండలానికి పూర్తి స్థాయిలో పైలట్ ప్రాజెక్ట్ కింద మనకు వచ్చిన కారణం చేత ఈ మండలాన్ని మినహాయిస్తే మిగతా మండలాలకు 1100 యూనిట్లు సెలెక్షన్ చేసి ఇవ్వమని కానివ్వండి. బీసీ లోన్స్ 14 రకాల కులాలు 15 ఆప్షన్గా ఎంబీసీ మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ అన్నింటినీ పెట్టి వారు అప్లై చేసుకునేటటువంటి అంశంలో కూడా మొదటి నెల 300, రెండవ నెల 300, మూడవ నెల 400 చొప్పున 1000 శాంక్షన్ చేయాలి ఈ బడ్జెట్లో అని చెప్పేసి నిర్ణయించుకోవడం, 1100 దళిత బంధు కానివ్వండి, 1000 వరకు బీసీ లోన్స్ 100,000 రూపాయలు ఇస్తున్నటువంటి ఎలాంటి రుణం లేకుండా 100% సబ్సిడీకి ఇస్తున్నటువంటి 100,000 రూపాయల లోన్ కానివ్వండి, గృహలక్ష్మి పేరుతో సొంత ప్లాట్ ఉండి బిలో పావర్టీ లైన్ కింద ఉన్నటువంటి కుటుంబాలు అది కూడా మహిళ పేరు మీద ప్లాట్ ఉంటే ఆమె పేరు మీదనే శాంక్షన్ ఇచ్చి 3,00,000 రూపాయలు ఇచ్చి వాళ్ళనే డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టుకోమని చెప్పి అవకాశం ఇవ్వాలని చెప్పేసి గవర్నమెంట్ నూతనంగా నిర్ణయం తీసుకొని దాదాపు 11 నియోజకవర్గానికి 2,000 నుంచి 3,000 వరకు కేటాయించి ఈ బడ్జెట్లో ముందుకు పోవాలనేటువంటి ఆలోచన. దాంట్లో కూడా మొదటి విడత కింద 1,00,000 రూపాయలు ఫస్ట్ బేస్మెంట్ కట్టుకున్నంత శాంక్షన్ చేసి మిగిలింది తర్వాత మధ్యన ఒకసారి 1,00,000 తర్వాత 1,00,000 మూడు దఫాలుగా 3,00,000 రిలీజ్ చేయాలనేటువంటి ఒక ఆలోచన కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే చేసింది. వీటన్నింటినీ కూడా సాధ్యమైనంత తొందరలో ఈ ఫస్ట్ తర్వాత ఇమీడియట్గా అందుబాటులోకి తీసుకొచ్చి మూడింటిని ప్రధాన ఎజెండాగా తీసుకోవాలని, దాంతోపాటుగా గతంలోనే పెట్టినప్పటికీ యాదవ సామాజిక వర్గానికి కుర్మ సామాజిక వర్గానికి సంబంధించి గొర్రెల పంపిణీ కార్యక్రమం ఏదైతే ఉన్నదో దానికి కూడా యూనిట్ కాస్ట్ పెంచి గతంలో ఊళ్ళో ఉన్నటువంటి 50 మంది ఎలిజిబిలిటీ